ప్రజాసేవ చేస్తా ఒక్క అవకాశం ఇవ్వాలని చిగురుమావిడి మండలం నవాబుపేట టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంకు స్వప్న శ్రీనివాసరెడ్డి ప్రజలను కోరారు. నవాపేట గ్రామ ఇంటిసి అభ్యర్థిగా ఎమ్మెల్యే గారు నాకు టికెట్ ఇచ్చినారు. కావున గ్రామ ప్రజలకు కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మేనేజర్తో గెలిపించారని కోరుకుంటున్నాను. నవాపేట గ్రామ ఎంపీటీసీగా మరి మంకు స్వప్న అభ్యర్థి మరి గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మరి పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. మరి నవాపేట గ్రామ ఎంపీటీసీగా పోటీ చేస్తున్న అభ్యర్థిగా మంకు స్వప్న గారిని మరి కారు గుర్తుకు ఓటేసి నవాపేట ప్రజలు అత్యధిక మేడతో గెలిపించిన నవాపేట గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మరి నవాపేట గ్రామంలో మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి సహకారంతో ఇలా నవాపేటలో జరగబోతున్న ఎలక్షన్లలో మరి కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మేడతో గెలిపించినట్లయితే మరి గ్రామంలో ఉన్నటువంటి మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ గారు మరి ఆరుగురు వార్డు సభ్యులు ఉన్నారు కాబట్టి మరి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి మరి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించినట్లయితే మరి గౌరవ ఎమ్మెల్యే గారి నిధులు కానీ గౌరవ మంత్రి గారి నిధులతో కానీ గౌరవ ఎంపీ గారి నిధులతో కానీ మరి నవాపేటలో ఉన్నటువంటి గ్రామ సమస్యలు ఏదైనా కూడా మరి పరిష్కరించడంలో అందరం ముందుంటామని చెప్తున్నాను. మరి అదేవిధంగా మరి నవాపేటలో అభివృద్ధి జరగాలంటే మరి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించవలసిందిగా నవాపేట గ్రామ ప్రజలందరినీ కోరుతున్నాను. నవాపేట గ్రామంలో మరి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొరకు మరి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేస్తున్నారు. మరి అదే ఉత్సాహంతో మరి ఎలక్షన్ల వరకు కూడా ముందుకు సాగి మరి నవాపేటలో ఖచ్చితంగా కారు గుర్తుపై నిలబడినటువంటి అభ్యర్థిని జెండా ఎగరవేయాల్సిగా అందరి సహకారంతో జెండా కూడా టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఆశిస్తున్నాను. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కార్యకర్తలు కూడా సైనికులా పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ దీవించి ఎంపీటీసీగా గెలిపించాలని కోరుచున్నాను. నా పేరు సుద్దాల ప్రవీణ్. నవాపేట గ్రామ సర్పంచ్గా నేను. టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి మంకు స్వప్న శ్రీనివాసరెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో వీళ్లకు పార్టీ టికెట్ తీసుకురావడం జరిగింది. ఇందుకు గ్రామ ప్రజలందరూ కలిసి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఊరు మంచి కోసం ఊరు బాగుల కోసం నాతో పాటుగా వెన్నుంటూ ఉండి గ్రామాభివృద్ధికి తోడ్పడతారని, దీనికి ప్రభుత్వం మనది ఉన్నది, ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి టీఆర్ఎస్ తరఫున సర్పంచ్ మరియు ఎంపీటీసీ ఏకమై ఊరు అభివృద్ధి కోసం ఎలవేలలా కృషి చేస్తారని గ్రామ ప్రజలకు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకొని ఊరు అభివృద్ధి కోసం ఊరు ముందుకు పోవాలంటే ఎంపీటీసీ అభ్యర్థిగా మంకు స్వప్న శ్రీనివాసరెడ్డి గారి కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతోని గెలిపించాలని గ్రామ ప్రజలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. నా పేరు పిల్లి వేణు. నవాపేట గ్రామ శాఖ అధ్యక్షుడిని. టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మంకు స్వప్న శ్రీనివాసరెడ్డి గారి గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు, ముఖ్యులు, ప్రజాప్రతినిధులు అందరూ గ్రామ ప్రజలు చాలా చాలా కష్టపడుతున్నారు. అందుకుగాను మంకు స్వప్న శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మేము ఆశిస్తున్నాం.